పొలంలో పనులు పూర్తి అయిపోయినాయా? ఏమి ఏం బా తీరుగ్గా కూర్చోండావో? నా పండ్లన్నీ మామిడికాయలు కోసేది అయిపోయింది, మామిడి కొమ్మలు సెలిగేది అయిపోయింది, ఇంకొక వేరుశనిగ కలుపు ఉండదన్నా. ఈ సంవత్సరం ఎంత మాత్రం తోట మామిడి తోటలో లాభం వచ్చింది చెప్తావా? ఈ తడవ నాకు మామిడి తోటలో మంచి పంట వచ్చింది, సైజు బాగా వచ్చింది, రేటు కూడా మంచి రేటు కమ్మినాము, మంచి రేటు కమ్మినాము. సుమారుగా ఒక 15 టన్నులు కాయలు వచ్చిందినా. ఏం రంగనా, ఏం దొరా, ఏమి సంతోషంగా ఉన్నారు, ఏమి ఇద్దరు, ఏం విశేషాలు? మామిడి పంటలు ఎంత లాభమా, ఎంత పంట ఎంత వచ్చింది, ఏం ఖుషిగా ఉన్నారు, ఏం వేసినారు, ఎరువులు ఏమి వేసినారు, ఏమి దాన్ని ఏం వాడినారు, మాకు కొంచెం చెప్తే మేము కూడా వాడతాం బా మా పంటకు. మాకు ఎట్ట పంట వచ్చిందని అడుగుతావు కదా. మేము సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ మందులు కొడతాము. మాకు నాటావులు ఉండాలి, నాటావు గంజరము పేడ ఇదంతా. ఇది వచ్చి మళ్ళీ చికెన్ వేస్ట్, చేపల వేస్ట్, ఇది మొత్తం తెచ్చి మేము ఒక 20 దినాలు కుళ్ళబెట్టి అదే మందులు అదే వాడతాం. మేము తోటలో మేమే తయారు చేసి ఆ మందులు వాడతాం సార్ మేము. దొరయ్యా, ఇప్పుడు అవన్నీ చెప్పినావు కదా, అవన్నీ నువ్వే తయారు చేస్తావా, వేరే వాళ్ళు తయారు చేస్తారా, అవి నీకు ఎట్లా తెలుసు? మాకు కూడా ఏదైనా చెప్తే మేము కూడా అతని దగ్గరికి పోతాం, చెప్పు బా. ఇదే మనకు మనకు ఆధారిత రైతుని కృష్ణన్ ఉన్నాడు పక్కతో పక్క పొలంలో, ఆయన దగ్గర నాకు నేర్పించినాడు ఇప్పుడు 3 ఏళ్ళుగా నుంచి. ఇప్పుడు మనం కూడా ఆయన దగ్గర పోయి అందరూ మనం కలిసి నేర్చుకుందామన్నా. ఉంచామన్నా, అందరూ మనమంతా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోదామా, పదామా, వెళ్ళేయండి పదారి. ఏం చూడనా, ఏం అంతా కట్టుకుంటూ వచ్చేసి ఏం సమాచారము, ఏడ బయలుదేరేసి. కృష్ణన్న, మనం మేమందరూ వచ్చినాం నీ దగ్గరికి. ఆ మందులు ఏదో చేపలు వేస్ట్, చికెన్ వేస్ట్ అదంతా కొంచెం మీరు కలిపి చూపిస్తే మేమందరూ నేర్చుకుంటాం. అది ఇప్పుడు చేసి చూపించాలి మాకు అందరికీ. తెచ్చి పెట్టినా ఇప్పుడు అది, దాని ఇప్పుడు అందరూ వచ్చినాము, దాన్ని చేసి చూపించండి అన్న. తప్పకుండా పోదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఫిషర్మన్ యాసిడ్ గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలా? మాకు వ్యవసాయ కుటుంబమే కాబట్టి వ్యవసాయం ఖర్చు లేని విధంగా, ఖర్చు తక్కువతో మంచి వ్యవసాయం, ఆరోగ్యకరమైన వ్యవసాయం ఎట్లా చేయాలా అనే దానిపైన కొన్ని ఎత్తుక్కుంటా పోవాల్సి వచ్చింది. దాంట్లో సుభాష్ పాలేకర్ మీటింగ్లు 2-3 మీటింగ్లకు అటెండ్ కావాల్సి వచ్చింది, అటెండ్ అయినాము. దాంట్లో ముఖ్యమైన అమినో యాసిడ్ గురించి 2 వాళ్ళ ప్రస్తావనలో చాలాసార్లు వినడం జరిగింది. అన్న కృష్ణనా, ఫిషర్ అమినో యాసిడ్ తయారు చేస్తాను, దానికి కావాల్సిన వస్తువులు చెప్తారంటే, మాకు చూపిస్తారంటే మేము కూడా తెలుసుకొని మేము కూడా తయారు చేసుకుంటామన్నా. అదే ఫిష్ అమిన యాసిడ్ సంబంధించిన వివరం చెప్పాలన్నారు. అదేవిధంగా దానికి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలా, దాన్ని ఎట్లా వాడుకోవాలా, మోతాదు ఎంత వేసుకోవాలా, అవన్నీ క్షుణ్ణంగా చెప్తారు. మీరు తెలుసుకోండి, మీరు చేయండి, మీ పంట పొలాలను కాపాడుకోండి. మీతో పక్కన వాళ్ళకు కూడా మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి మీరు రావాలా, అదే నా ఆశయం తప్పకుండా. మనకు మొట్టమొదటిగా మనకు ఒక 50 లీటర్లు పడే మరి ఒక డ్రమ్ ఒకటి కావాలి, డ్రమ్ము. అదే రెండో వస్తువుగా మనం బెల్లం అనుకున్నాము. ఇది నల్ల బెల్లం అయితే చాలా మంచిది. ఇది మనం ఫిష్ వేస్ట్ అనుకున్నాము కదా, ఈ కవర్లో ఫిష్ వేస్ట్ అనేది ఉంది. ఫిష్ వేస్ట్ 5 కేజీలు. 4వ వస్తువుగా చికెన్ వేస్ట్ 5 కేజీలు మోతాదు. దీన్ని తయారు చేసే విధానం చూపిస్తామంటే మేము కూడా కొంచెం నేర్చుకుంటామనా? తప్పకుండా చూపిస్తాను, చెప్తాను. ఈ డ్రమ్ తీసుకున్నాము, డ్రమ్లో మనము ఈ బెల్లం ఉంది కదా, బెల్లం 10 కేజీలు వేసుకోవాలి. 5 కేజీలు ఫిష్ వేస్ట్ వేసుకుంటాను. ఆ ఫిష్ వేస్ట్ చికెన్ వేస్ట్ రెండు కలిపి ఎంతైతే వస్తుందో 10 కేజీలు, అదే 10 కేజీలు బెల్లం మనం వేసుకోవాలి, సరి సమానంగా ఉండాలి. దాని తర్వాత నీళ్లు గీళ్ళు మనం ఏమి వాడకూడదు. తర్వాత దానిని 41 రోజు ప్రతిరోజు రోజుకు ఒకసారి కర్రతో తిప్పి తిప్పి దాన్ని వదిలేస్తాం. 41 రోజు తర్వాత చికెన్లో వేస్ట్లు ఉండేటటువంటి చెత్త ఎముకలు వేస్ట్ కానీ, చికెన్లో వచ్చేటటువంటి చెత్త చెదారము వేస్ట్ కానీ మొత్తం నీళ్ళల్లో నిర్వీర్యమైపోవడం మనము గమనించవచ్చు రోజు రోజుకి.
దీన్ని బాగా కలర్ తిప్పాలి, బాగా కలిసే మాదిరి బెల్లము. ఇది వేసినాం కదా, రోజులు ఒకసారి తిప్పుకుంటా దాన్ని మనం 41 రోజు అట్లే ఉంచాలి. దీంట్లో కుక్కలు పడి పెరిగి దీన్ని ఏదైనా గలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది దానికి సంబంధించిన వస్తువు కాబట్టి దీన్ని మనం వీలైనంత వరకు కుక్కలు అందుబాటులో లేని విధంగా పెట్టుకోవాలి. కృష్ణన్ గారు, ఇది ఎన్ని రోజులకు ఎట్టెట్ట వాడాలా దాన్ని మాకు కొంచెం చెప్తే కొంచెం బాగుంటుంది. చెప్తాము. ఎన్ని లీటర్లకు ఎంత తయారైన తర్వాత 41 రోజు మనం ఈ విధంగా కర్ర తిరుగు విధానంలో దాన్ని విలీనం అవుతుంది తెలుసుకున్నాం. దీన్ని మనం ఏం చేస్తామంటే నీడ ప్రదేశంలో గాలి బాగా వాతావరణం ఉండే మంచి ప్రదేశంలో పెట్టుకోవచ్చు. భూమి మట్టంలో లోడి పెట్టి దాని మూత పెట్టుకోవచ్చు. మూడో పద్ధతి ఇంట్లో ఎక్కడైనా మనం అంటే మనం ఇంట్లో వాసన వస్తుంది భయపడుతూ ఉంటారు, అట్లా కాకుండా భద్రం కదలని జాగాలో పెట్టి గుడ్డతో మూత కట్టి పెట్టుకోవాలి. అంటే దాంట్లో గాలి పోతా వస్తూ ఉండే మాదిరిగా. దీన్ని మనం ఒకసారి తయారు చేసిన తర్వాత సంవత్సరం వరకు కూడా ఏం కాదు, కానీ మనం 6 నెలలు లోపల వాడితే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 6 నెలల వరకు బాగా వాడుకోవచ్చు. 1 లీటర్ నీళ్లకు 3 ml నుంచి 5 ml వరకు వాడుకోవచ్చు. 1 లీటర్ నీళ్లకు ఒత్తిదే కొట్టచ్చు. 1 లీటర్కు 3 ml నుంచి 5 ml వేసుకొని ఒకటే కొట్టి ఒక పద్ధతి. మనం ఇంకొంచెం బాగుండాలనుకుంటే ఆవు పంచదాన్ని, నాటవ పంచదాన్ని వాడతాం, లేదు మామూలు పంచదాన్ని కూడా 1 లీటర్కు 10 ml వరకు వాడతాము. మూడోది వచ్చేసి జీవామృతం కలిపి తయారు చేసే విధానం మన దగ్గర ఉంది, కానీ అది కొంచెం చేసుకునే వీలు ఉంటే అది కూడా జీవామృతం తయారు చేసి కలిపి పోసి వాడగలిగితే ఫలితాలు బాగున్నాయి. అదే మరి చేద్దాం. అవును, దీంట్లో కాల్షియం శాతం ఎక్కువ ఉంది, గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ ఉంది, పోతా పిందే బాగా వస్తుంది, పంట దిగుబడి వస్తుంది. మళ్ళీ రెండోది వచ్చేసి మనకు పిందె, నిమ్మకాయ పిందె నుంచి మామిడికాయల గురించి చెప్పుకుంటున్నాము. ఈ మామిడికాయని కాదు, ఏకాయ కూడా ఒకసారి పిందె తయారైన తర్వాత పిందె పైన 2-3 దఫాలుగా మనం 15-20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోగలిగితే దాని ఫలితం బాగా కాయ సైజు రావడము, మంచి నాణ్యత రావడము, కాయల పైన కాయల లోపల బొక్కలు పురుగులు లేకుండా ఉండడము మనం గమనించవచ్చు. ఇప్పుడు 4-5 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు కదా, దాంట్లో ఎంత మాత్రం లాభం ఉపయోగిస్తుంది దాన్ని కొంచెం మాకు చెప్పండి. చెప్తాం. ఇది విషయం ఏమంటే మనము దీని ఈ విధంగా మనం ఈ ఫిష్ అమినో యాసిడ్ ని మనం తయారు చేసుకున్న దాని వల్ల ఖర్చులు అంటూ పెద్దగా లేవు. బెల్లం ఖర్చు ఒకటి కనపడుతుంది, అది మనకు ఆ చికెన్ వేస్ట్ ఇది ఫిష్ వేస్ట్ అనేది మనకు వాళ్ళు ఉచితంగానే ఇస్తారు, వాళ్ళు పడేసే వస్తువే కాదు. ఇదంటే 10 రూపాయలు తీసుకోవడమే, అది పెద్ద ఖర్చు కాదు. అది సరే, అది ఖర్చు తగ్గింది. రెండోది మనకు చెట్టుకు పుష్కలమైన మనం ప్రోటీన్స్ ఇస్తా ఉన్నాం చెట్టుకి, కాబట్టి చెట్టు బాగా ఎదగడము ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం తక్కువ రేపు సంవత్సరం మళ్ళీ పెంచుకొని పంట బాగా వచ్చేదానికి ఛాన్స్ బాగుంది. ఇదే విధంగా మేము ఎన్నో రకాల మందులు కొడుతూ దీన్ని ఎక్కువ వాడుతాం. దీన్ని ఈ విధంగా వాడేదాని వల్ల మాకు పంట బాగా రావడం జరిగింది. దీనిపైన మాకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలని కూడా మేము ఆఫీస్ వాళ్ళు తావడము, అగ్రికల్చర్ వాళ్ళు మాకు సహకరించడము, 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మాకు చేయడము. అక్కడ 3 సంవత్సరాల ప్రోగ్రాంలో భాగంగా మాకు వేప నూనె ఈ ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసే విధానం కూడా వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. దాంతో ఆ సర్టిఫికేట్ విధానం వచ్చిన వల్ల మాకు మేము పండించిన పంటలు మా భూమిలో ఏం పండినా డబుల్ రేటు, అంటే ఎక్కువ రేటు ఇచ్చి కొనేదానికి మాకు బయర్స్ మా ముందుకు వచ్చినారు. దాంట్లో భాగంగా మామిడిని మామూలుగా బెర్నిష 30-40 రూపాయలు మార్కెట్ ఉండింది, మేము 60 రూపాయలు తమ్మినాం తోటలో. మండీ కమిషన్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, అవును 60 రూపాయలతో దొరికింది రేటు. అదేవిధంగా నీలము మార్కెట్లో 19-20 రూపాయలు ఉండింది, మా దగ్గర 33 రూపాయలతో వాళ్ళు మా దగ్గర కాటా వేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు అది మంచి ఫలితం కింద లెక్కే. బెర్నీషియం మాకు బెంగళూరు వెరైటీ ఎక్కువగా ఉంది, దాని మార్కెట్ రేట్ ఏముంటే దానికి 25% మాకు అదనంగా ఇచ్చి కొనుక్కోవడము, డబ్బు కూడా స్పాట్లో మాకు తోటలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిరప పంట కొంచెం చేస్తూ ఉంటాం. మిరపకాయలు కూడా మామూలు మార్కెట్లో 120-130 ఇచ్చి మా దగ్గర కొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. కాబట్టి మాకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు దీన్ని మేము వదలదలుచుకోలేదు, పాటిస్తాము. 10 మంది కూడా చెప్పాలనుకుని చెప్తున్నాం. మందులు వాడితే మంచి రేటు ఉంటుంది, మంచి రేటు. అవునవును,
ఫిష్ అమ్మిన యాసిడ్ ఇలాంటి సేంద్రియ మందులు వాడేదాని వల్ల నీళ్లు తళ్ళు ఒక తడి వెనక ముందైనా కూడా సమాళిస్తుంది. అవును, కెమికల్స్ కొట్టినప్పుడు ఒక తడి ఒక తడి వెనక్కి వచ్చినా, కరెంట్ ప్రాబ్లం వచ్చినా, లేదు మనం కట్టలేకుండా పోయినా, లేదు ఏదో పని పడి బయట పోయినా, ఆ తడి వల్ల మనకు ఉప్పు రాలిపోవడం, పిందు రాలిపోవడం, చెట్టు దెబ్బతినడం జరుగుతుంది. ఈ మందులు వాడిన మాకు నేర్పించిన దానికి చాలా సంతోషము. మళ్ళీ మళ్ళీ కూడా మనము అప్పుడప్పుడు నెలకొక తడవ మనం కలుసుకుందామన్నా. అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్కారం.